హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బాలినేని పంతం ఒంగోలుకు జగన్ పయనం. ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుదిదశకు చేరింది. అనంతపురం సిద్ధం సభ ద్వారా ఇక పూర్తిగా ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని సీఎం డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో ఓటు మరింత సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 25న ఒంగోలులో సీఎం పర్యటన ఖరారైంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఏకంగా 25,000 కుటుంబాలకు మేలు చేసే నిర్ణయం అమలు చేస్తున్నారు. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు వేళ బాలినేని వ్యవహారం ఉత్కంఠకు కారణమైంది. ఒంగోలు ఎంపీగా మాగుంటను కొనసాగించాలని బాలినేని పట్టుబట్టారు. దీనికోసం ఒక విధంగా పోరాటం చేశారు. ఒంగోలు సమన్వయకర్తగా చెవిరెడ్డి నియామకం పైన తొలుత అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఒంగోలులో 25,000 పేదలకు ఇంటి స్థలాలకు వీలుగా నిధులు కేటాయిస్తేనే తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తానని షరతు విధించారు. దీంతో ప్రభుత్వం ఒంగోలులో పేదలకు పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూసేకరణకు, లేఅవుట్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 231 కోట్లు మంజూరు చేసింది. దీంతో బాలినేని తన నియోజకవర్గంలో పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్నికల వేళ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈ నెల 20వ తేదీ ముహూర్తంగా నిర్ణయించారు. సీఎం జగన్ ఈ ఇంటి పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని ఎన్ అగ్రహారం, మల్లేశ్వరపురం, వెంగముక్కలపాలెం, ఎర్రజర్లలో 540 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 460 ఎకరాలు భూసేకరణ చేశారు. 22,000 మందికి పట్టాలు పంపిణీతో పాటు 15,000 మందికి హౌసింగ్ మంజూరు పత్రాలను కూడా సీఎం చేతుల మీదుగా అందించేలా కార్యక్రమం షెడ్యూల్ చేశారు. ఈసారి ఎన్నికలలో ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పలు మార్పులు చేశారు. పలువురి సిట్టింగ్లను మార్పు చేశారు. కొందరికి సీట్లు నిరాకరించారు. 2019 ఎన్నికలలో ఈ జిల్లాలో టీడీపీ 4 సీట్లు గెలుచుకుంది. ఈసారి 2 పార్టీలు జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇదే జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ ఇంకొల్లులో జరుగుతోంది. 20న సీఎం జగన్ సభను బాలినేని తన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈలోగానే ఒంగోలు ఎంపీతో పాటుగా జిల్లాలో మార్పులపైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా ఈ నెల 20వ తేదీన ఒంగోలులో సీఎం పర్యటన ఖరారైంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఏకంగా 25,000 కుటుంబాలకు మేలు చేసే నిర్ణయం అమలు చేస్తున్నారు.